सो हेलो एवरीवन वेलकम बैक टू माय यूट्यूब चैनल सो ई रोज़ मनमे ड्यूक 125 अच्छे माइलेज चेकिंग చేయబోతున్నాం నాకు తెలిసి ఇది మైలేజ్ ఎంత వస్తుందో అర్థమైతలే చాలా దూరం పోతదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇది 125 సీసీ కదా మైలేజ్ ఎక్కువ రావచ్చు సో ఫస్ట్ అయితే దీనిలో కొంచెం ఫ్యూయల్ ఉంది దీన్ని ఎట్లైనా అయిపో చేయాలి మేబీ ఒక హాఫ్ లీటర్ అట్ట ఉండది సో ఫైనల్ గా అయితే పెట్రోల్ అయిపోయింది ఇప్పుడే దీంట్లో చూడండి ఫ్యూయల్ అయితే మొత్తం అయిపోయింది సో ఫస్ట్ అయితే దీంట్లో ఈ హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే వేసేసా సో ఫస్ట్ అయితే దీంట్లో ఈ హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే వేసేసి మనం ఎంత దూరం వెళ్తుందో చెక్ చేద్దాం అరే 125 కి రివర్స్ ఉంది కదా ట్యాంక్ మోత ఫ్యూయల్ అయితే ఫుల్ అయిపోయింది ట్రిప్ జీరో చేసేద్దాం ట్రిప్ వన్ జీరో చాలా ఇప్పుడు చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందో నాకు తెలిసి ఇది ఒక 50 దాకా వస్తుంది అనుకుంటున్నా మైలేజ్ ఎందుకంటే R15 మొన్న చూసారు కదా R15 మొన్న చూసిన నేను దాన్ని 42 దాకా వచ్చింది అది మైలేజ్ ఎందుకని ఇది లాంచ్ చేసినప్పుడు అయితే ఒక లెవెల్లో క్రేజ్ ఉండే బైక్లకి ఒక చాలా బైక్స్ సేల్ అయినాయి సో ప్రజెంట్ అయితే మనం 5 కిలోమీటర్స్ దాకా వచ్చినాం రోడ్ అయితే ఎంత క్లియర్ ఉందో మనం ఎప్పుడైనా టాప్ స్పీడ్ చెక్ చేద్దామన్నా ఎప్పుడన్నా ఇట్లా అనుకొని బయటకు వస్తే చాలు మస్తు ట్రాఫిక్ ఉంటుండది రోడ్ అయితే ఖాళీ ఉంది ఇప్పుడు టాప్ స్పీడ్ చెక్ చేయాలంటే ఆరాంతా చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు అడ్డు అయితే ఉండడు మనకు సో 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం నేను ఇంకా ఒక 10 వెళ్తుందని అయితే అనుకుంటున్నా ఎందుకంటే మనం పోసిన 1/2 లీటర్ కాబట్టి ఇంకా 10 వస్తే 1 లీటర్కి 40 వస్తున్నట్టు మైలేజ్
డిస్ట్రిబ్యూటర్ని ఎప్పుడు వచ్చినా అని చెప్పేస్తాను, ఎందుకంటే ఎట్లయినా స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ రిటర్న్లో పెట్రోల్ వేస్తే, అందుకని ఇక్కడనే యూటర్న్ తీసుకుంటే మనకు కొంచెం పెట్రోల్ అయిన సేవ్ ఉంటుంది. అయితే యూటర్న్ ఉంది, ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఇక్కడి వరకు అయితే 13 కిలోమీటర్స్ వచ్చింది. ఎండ అయితే ఫుల్గా ఉంది ఈరోజు, ఎందుకో మరి బండి అయితే బుస్ అంటుంది హీట్కి. అయితే ఒక 14.7 15 వచ్చిన తర్వాత చెప్తాను మీకు మళ్ళీ ఒకసారి. అరే అప్పుడేను అరే కరెక్ట్ 15.3 రాగానే ఫ్యూయల్ అయిపోవడం ఏమైంది, ఇది చాలా దారుణం ఇది. టెన్కే మైలేజ్ అయిపోవడం ఏంది, RC 200 వస్తుంది, 36 మైలేజ్, R15 వస్తుంది, 40 మైలేజ్. ఇది ఎందుకు రాదు 40? పెట్రోల్ అయితే కాలైపోయింది, చూద్దాం మరి ఏమైనా మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో. చూద్దాం ఒకసారి అయితే, సో మంది కాని కాదు బైక్ ఇంత చికాకు పెట్టడం కానీ నాకు ఇష్టం లేదు. సో ఫ్యూయల్ అయితే మొత్తం అయిపోయింది, ట్రిప్ వన్ 15.6 అంటే 32 ఇస్తుంది మైలేజ్, ఇది చాలా దారుణం. నాకు తెలిసి ఇది 200 సీసీ బైక్ తీసుకోవడం అయితే బెటర్ దీన్ని బదులు, అదైనా 36 ఇస్తుంది, RC 200 36 ఇస్తుంది, R15 కూడా చాలా బెటరు. దీని మైలేజ్ వచ్చేసి అయితే 32. సో ఇంతటితో మన వ్లాగ్ని అయితే కంప్లీట్ చేసి వస్తున్నాం, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.